ఎంత అన్యాయమైన మాటలు చూడండి, అసలు అబద్ధాలు. మాట మాట్లాడితే మొన్న కర్నూలులో డోన్ నుంచి అప్పుల మంత్రి, నేను అప్పుల మంత్రి, పదే పదే అప్పుల మంత్రి అంటే ఫైనాన్స్ మినిస్టరు అప్పు చేయకుంటే ఎవరు చేస్తారండి అప్పు? హోమ్ మినిస్టర్ చేస్తాడా? రెవెన్యూ మినిస్టర్ చేస్తారండి అప్పు? ఎవరు చేస్తారు? ఏ రాష్ట్రానికైనా ఫైనాన్స్ మినిస్టరే, ఏ దేశానికైనా ఫైనాన్స్ మినిస్టరే, ఏ వ్యవస్థకైనా ఫైనాన్స్ ఎవరు చూసుకుంటారో వాళ్ళే. పోనీ అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఎవరు చేయలేదండి? మీరు చేయలేదా అప్పు? సగటు సంవత్సరానికి 15% మా ప్రభుత్వంలో అప్పు అనేది పెరిగితే మీ ప్రభుత్వంలో సగటు ఇంచుమించు 20% పెరిగింది. మరి అప్పుడు యనమల రామకృష్ణుడు గారిని ఏమనాలండి? పెద్దప్పుల మంత్రి అనల్లా, అంతే కదా. 15% అప్పుల మంత్రి అయితే 20% పెద్దప్పుల మంత్రి అవుతాడు ఆయన. ఎవరైనా అప్పు అనేది ఏ వ్యవస్థలైనా ఉంటుంది. ఒకవేళ నేను అప్పుల మంత్రి అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మీరు మాట్లాడగలిగితే మేము కూడా మాట్లాడచ్చు. ఈ అప్పులు అనేది అందరు చేసే పని, అన్ని వ్యవస్థలు చేసే పని, కానీ మీరు చేసిన పని మాత్రం తక్కువ మంది చేసింటారు. మీరు చేసిన వ్యాపారాలు తక్కువ మంది చేసింటారు. మొత్తం సర్వము ఏపీ డైరీనంతా మూత మోయించి మీ సొంత హెరిటేజ్ పెట్టుకున్నారు. ప్రతి ఆర్థిక మంత్రి అప్పు కానీ రాబడి కానీ చూసుకోక తప్పదు, కానీ పాల వ్యాపారం మాత్రం అందరు చేయరు. సో మీరు ప్రత్యేకంగా పాల వ్యాపారం చేసినారు కాబట్టి మిమ్మల్ని పాలనాయుడు అనల్నా? అప్పు చేసిన వాళ్ళు ఒకవేళ అప్పుల మంత్రి అయితే మీరు పాలనాయుడు అవుతారు. మీరు పొద్దు నుంచి తరచూ అబద్ధాలు చెప్తారు కాబట్టి మీ పేరు అబద్ధాల నాయుడు అని చెప్పాలి. ఏమన్నా మాటలండి మీ వయసుకు తగిన మాటలు? ఇవన్నీ మీకు ఏదైనా పాలసీ మీద ఉంటే పాలసీ మీద మాట్లాడండి.